ఇచ్చా నిర్దేశం లేకుండా ఇష్టానుసారం ఆయనకి ఏది తోస్తే అది చేసే విధంగా ఆయన చెప్పిందే వేదం కాక ప్రతిగంతా ఎన్నాగన్నట్టుగా ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలను కూడా మోసం చేయాలని మళ్ళా శివా పథకాలు వేసేదానికి వేదికగా ఈరోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలు శంకుస్థాపనలు ఇవన్నీ కూడా ప్రజలకి బాగా అర్థమయ్యి ఇప్పుడు ప్రజలంతా కూడా ఒక ముక్త కంతంతో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏమని చెబుతున్నారంటే నిన్ను నమ్మం బాబు, ఏమని నిన్ను నమ్మం బాబు అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా కూడా చెప్తారు. ఎందుకు నమ్మటం లేదంటే ఈ విధంగా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి మోసం చేశారు కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు అంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదాహరణకి రుణమాఫీ ఎత్తుకుందాం, రైతుని నిలువున మొత్తం మాఫీ చేస్తానని నిలువున ఈరోజు ముంచేశాడు. పాపం వాళ్ళు రుణాలు కట్టకుండా ఈరోజు ఆయన ఇచ్చిన విడతగవాయిగా సొమ్ము సరిపోక వడ్డీకి కూడా ఈరోజు బంగారాన్ని కూడా ఆక్షన్ వేసేసి ఈరోజు అన్యాయం అయిపోయారు. అట్లాగే డ్వాక్రా అక్కచెల్లమ్మకి మొత్తం రుణమాఫీ చేస్తాను, 18,000 కోట్లు రుణమాఫీ చేస్తానని వారి అకౌంట్లో విడతగవాయిగా 3,000 రూపాయలు 3,000 రూపాయలు అట్ట ఈరోజు వేసి అక్కచెల్లమ్మకి అందరిని కూడా మోసం చేశాడు. ఆరోగ్యశ్రీ అనే దాన్ని ఈరోజు అసలు అడ్రస్ కాకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఆరోగ్యశ్రీని హాస్పిటల్కి పోతే హాస్పిటల్స్ బిల్లు చెల్లించగదని వాళ్ళు ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యంగా తిరస్కరిస్తా ఉన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఈరోజు పేద ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ అందక ఈరోజు లక్షలకి లక్షలు వాళ్ళ జోబీలో నుంచి కట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కొంతమంది కట్టగాక ప్రాణాలు కూడా కోల్పోయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలన్నీ కూడా పీకేయటం, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేయటం, ఉద్యోగం లేని నిరుద్యోగులకి గెలిచిన వెంటనే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేయటం, ఇప్పటికి 4.5 సంవత్సరం అయింది, 48 నెలలు ప్లస్ 6 నెలలు 54 నెలలు అంటే 108,000 రూపాయలు ఈరోజు నిరుద్యోగులకి బాకీ పడి ఉన్న బాబు అని ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్పుకుంటా ఉన్నాడు. మాకు ఇవ్వాల్సిన 108,000 ఎప్పుడు ఇస్తారని నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. 4.5 సంవత్సరం అయిన తర్వాత నిరుద్యోగ పూర్తని ఇంకా మోసం చేసేదానికి 1,000 రూపాయలు, అది కూడా చాలా తక్కువ మందికి, అది కూడా వారికి సంబంధించిన కార్యకర్తలకి, అది కూడా వారికి సంబంధించిన పచ్చ చొక్కా వేసుకున్న వారికి ఈరోజు కొంతమంది మాత్రమే ఇవ్వటం మోసం చేయటం కాదా అని అడుగుతాను. ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ చూసినా కూడా 600 పైచులకు వాగ్దానాలు చేసి ఒక్కడ కూడా సక్రమంగా అమలు చేయకుండా ఈరోజు మళ్ళా శంకుస్థాపన పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ శివాపాకు 2014లో ఏ విధంగా వేసారో తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మళ్ళా శివాపాకి నాందిపల్లికి ఏ విధంగా మోసం చేయబోతున్నాడో మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా మరీ 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 చెప్తా ఉన్నారు.
నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు అని. ఎక్కడ చూసినా ఇదే స్లోగన్స్. అటువంటి మోసగాడి ఈ చంద్రబాబు నాయుడని తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ తోటి మేము కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మీద నిరసనలు తెలియజేసేదానికి సిద్ధమవుతున్నాం. నిన్ను నమ్మం బాబు అని ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్లోగన్స్ ఇవ్వాలని డిసైడ్ చేశాం. అంతేకాకుండా రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజలని, ఉద్యోగస్తుని, నిరుద్యోగుని, విద్యార్థుని అందరిని కూడా ప్రత్యేక హోదా అనేది కాకుండా ఏ విధంగా మళ్ళా మోసం చేశాడో కూడా మనం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవి ఉపాధి, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది, ఇండస్ట్రీస్ వస్తాయి అని ఈరోజు చెబుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న విధంగా ఆనాడు అడిగి అర్ధరాత్రి మీటింగ్ పెట్టి అరుణ్ జైట్లీకి కృతజ్ఞత తెలిపింది బాబు కాదా. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసింది బాబు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మళ్ళా ప్రజలంతా కూడా నిరసనగా వ్యక్తం చేస్తే బాబు గారి మీద మళ్ళా యూటర్న్ తీసుకుని ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా ముద్దు అన్నట్టు మళ్ళీ యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ప్రత్యేక హోదా కావాలి అని పలికింది నిజం కాదా అని కూడా మేము అడుగుతాను. అంటే ఏ విధంగా ఆయన 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 చెప్పింది అయినా ఆయన అంటే రైట్, వేరే చేస్తే తప్పు, ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కరెక్ట్, వేరే పెట్టుకుంటే నాట్ కరెక్ట్, అదేగా ఆయన కాంగ్రెస్తో కలిస్తే కరెక్ట్, వేరే కలిస్తే తప్పు. అంటే ఆయన చేసిందే వినాలా, ఆయన చెప్పిందే వినాలా, ఆ విధంగా ఆయన అనుకుంటా ఉన్నాడు. ఆయన ఏదో కేసీఆర్ అన్నట్టు ఆయనైతే నాయకుడు కాదు, ఆయన మేనేజర్ అన్నట్టే ఉంది ఈరోజు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నాడు.